డీడీ యాదగిరి ప్రేక్షకులందరికీ రుచి కార్యక్రమానికి స్వాగతం. నేను విని సరికొత్త వంటకాలతో మిమ్మల్ని అందరినీ అలరిస్తున్న రుచి కార్యక్రమం ఇవాళ కూడా ఒక అద్భుతమైన వంటకంతో మిమ్మల్ని అందరినీ అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ఇవాళ ఎపిసోడ్లో మనకు ఒక సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీమతి శోభ గారు. శోభ గారు సఫీల్గూడలోని బలరామ్ నగర్లో ఉంటున్నారు. శోభ గారు ఈరోజు మనకి ఏ అద్భుతమైన వంటకాన్ని పరిచయం చేసి చూపించబోతున్నారు ఆవిడని అడిగి తెలుసుకుందాం. శోభ గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? వణక్కం. వణక్కం. తమిళ్లో అదేనా? అదేనండి. మీరు తమిళియన్స్ అని నాకు అర్థమైపోయింది. యా. అలాగని తమిళ్లోనే చెప్పకూడదు, మొత్తం తెలుగులోనే చెప్పాలి. లేదండి, తెలుగు బావచ్చు కదా. యా యా, పుట్టి పెరిగిందంతా ఇక్కడేనండి. అవునా? సూపర్. ఇంకేముంది, మీరు అద్భుతంగా మాట్లాడుతున్నారు కూడా. ఓకే, ఇవాళ మా రుచి ప్రేక్షకుల కోసం ఏ రుచికరమైన వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? ఈరోజు మన డీడీ యాదగిరి ప్రేక్షకులకు సోయా బెల్ పెప్పర్ కర్రీ తయారు చేసి చూపెట్టబోతున్నాను. ఓ సూపర్, నేను ఫస్ట్ టైం వింటున్నాను సోయా బెల్ పెప్పర్స్ కర్రీ. సపరేట్గా పెప్పర్స్ కానీ లేకపోతే సోయా కర్రీస్ కానీ నేను ఎక్కువ ఈ రెండు కాంబినేషన్స్ కొత్తగా అనిపిస్తుంది. ఎటు సైడ్ డిష్ అంటారు? నార్మల్గా డిష్ అని కాదు, ఇది బెల్ పెప్పర్స్ సౌత్ ఆఫ్రికాలో ఎక్కువ వాడతారు. సో ఇందులో ఇది బెల్ పెప్పర్స్ అన్నవి లో క్యాలరీ ఫుడ్ అన్నమాట. సో ఇందులో మనకి విటమిన్ సి దొరుకుతుంది. అండ్ నేను ఇప్పుడు సోయా గ్రాన్యూల్స్తో మిక్సప్ చేసి చేయబోతున్నాను. సోయా గ్రాన్యూల్స్లో మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో మనకి ప్రోటీన్ అండ్ విటమిన్ ఇవన్నీ కావాలి కదా. సో పిల్లలకి ఎదుగుదలకి ఇవన్నీ యూజ్ అవుతుంది కాబట్టి నేను ఇది చూస్ చేసుకున్నాను. సూపర్ అండి. మా పిల్లలకి రెగ్యులర్గా చేసి పెడతా ఉంటాను. చాలా ఇష్టంగా తింటారు. శోభ గారు, సోయా బెల్ పెప్పర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పిస్తారా? సోయా బెల్ పెప్పర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెల్ పెప్పర్స్, సోయా గ్రాన్యూల్స్, టమాటో, పోపు దినుసులు, జాజీరా, యాలకులు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు, కలోంజి, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర, ఉప్పు, నూనె, కారం పొడి, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా పొడి, బటర్, నీళ్లు తగినన్ని. శోభ గారు, సోయా బెల్ పెప్పర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా, ఇప్పుడు అది ఎలా తయారు చేస్తారో చూపిస్తారా? యా, ఏం కావాలి మీకు ఫస్ట్? ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించు. ఇప్పుడు ప్యాన్ వేడెక్కాక ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఇది 2-3 ప్రాసెస్లుగా ఏమైనా అవుతుందా లేదా ఇదే ప్రాసెస్లోనే అయిపోతూ ఉంటుందా? లేదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పోపు దినుసులు వేస్తాం. ఇందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు అన్నీ ఉన్నాయి. జనరల్ పోపు, ఇంట్లో అందరికీ ఉండే జనరల్ పోపు. జనరల్ పోపు. శోభ గారు, అసలు ఏం చేస్తారు మీరు? నేను ప్రొఫెషనల్లీ బ్యూటీషియన్ అండి. అందుకే ఇంత బ్యూటీ కనిపిస్తున్నారు. ఓకే. అండ్ డిజైనింగ్ కూడా చేస్తాను. అవునా? సూపర్ సూపర్. సో అంటే మీకు మాత్రమేనా బయట వాళ్ళకి కూడా చేస్తుంటారా? యా, బయట వాళ్ళకి కూడా డిజైనింగ్ చేస్తుంటాను. వర్కర్స్ ఉన్నారు. ఓకే. సో ఆల్ టైం బిజీగా ఉండాలని థింక్ చేస్తాను. సూపర్ అండి, దట్స్ ఎ గ్రేట్ థింగ్. యాక్చువల్లీ బిజీగా ఉండాలి అనుకోవడమే మంచి ఆలోచన. యా, యాక్చువల్లీ నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే అంబిషన్గా ఏదో ఒకటి ఉండాలి. ఎస్ ఎస్ ఎస్. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు లైట్గా సిమ్లో పెట్టేసుకొని మనం పోపు దినుసులు వేసుకుంటాం. సో ఇవి మగ్గుతూ ఉంటాయి. అండ్ మనం కలోంజి వేసుకోవాలి. ఇది 1/2 టీ స్పూన్ చాలు. ఇది దీనికి కాకుండా ఇంకా దేనికైనా వాడతారా కలోంజి? కలోంజి నార్మల్గా నార్త్ సైడ్ ఎక్కువ వాడతారు. పన్నీర్ కర్రీస్లో కానీ గ్రేవీ కర్రీస్లో అంతా వాళ్ళు ఎక్కువగా వాడుతుంటారు. ఇది హెల్త్ వైజ్ చాలా మంచిదండి, డైజెషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం కొంచెం సాజీరా వేసుకుందాం. షాజీరా వేసుకుందాం. ఒక 2 యాలకులు వేసుకుందాం.
యాక్చువల్లీ ఎప్పుడైనా సిమ్లో పెట్టి చేస్తే చాలా టేస్టీగా వస్తుంది ఫుడ్. అండ్ ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకుందాం, కసూరి మేతి కూడా వేసుకుందాం. ఇప్పుడే వేసిస్తారా? కొంచెం ఆయిల్ లో మగ్గితే ఓకే ఓకే మంచి ఫ్లేవర్ వస్తుంది. జనరల్ గా కొన్ని డిషెస్ కి కసూరి మేతి లాస్ట్ లో జస్ట్ పౌడర్ లాగా వేస్తారు. ఆ వేస్తారు. ఇందులో ఆయిల్ లో కూడా వేస్తే ఏంటంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సూపర్. నెక్స్ట్ నెక్స్ట్ మనం తరి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. సో నార్మల్ గా మనకు అందరికీ తెలిసిందే ఉల్లిపాయలు తొందరగా మగ్గాలి అని అంటే సాల్ట్ అండ్ వేసుకోవాలి. నేను కూడా ఈ యాంకరింగ్ చేయడం ఏంటో కానీ ఇట్లా కొన్ని కొన్ని టిప్స్ నాకు కూడా తొందరగా వచ్చేసాయి. యా ఫస్ట్ పసుపు వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం చాలా కొంచెం ఉప్పు వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అవడం కోసం. యా ఆనియన్స్ ఫ్రై అవడానికి ఉప్పు వేసుకుందాం. ఒకసారి దీన్ని బాగా కలిపేసుకోండి. శోభ గారు నాకు ఇంకొక డౌట్ వచ్చింది. జనరల్ గా ఉప్పు చేతితో తీసుకోరు కదా, మనం ఎవరికైనా ఇస్తున్నప్పుడు చేతితో తీసుకోరు కదా, దానికి ఏమైనా రీజన్ ఉందంటారా? అంటే నార్మల్ గా పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు ఏంటంటే ఉప్పు చేతితో తీసుకుంటే శత్రుత్వం పెరుగుతుంది అని. సో నేను అనుకుంటున్నాను మీకు నాకు రిలేషన్ బాగా ఉండాలి అని. సో ఇప్పుడు నేను మీతో కుకింగ్ చేయాలి కదా, సో అంటే ఏదన్నా పెద్దవాళ్ళు థింక్ చేసే చెప్పారు కదా మనకి. ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ అవ్వాలా? యా కొంచెం గోల్డెన్ మగ్గాలి, ఉల్లిపాయలు మగ్గాలి, కొత్తిమీర కూడా వేసుకుంటాం. కొత్తిమీర ఎందుకంటే ఎప్పుడైనా ఆనియన్స్ మగ్గేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకొని పోప్ దినుసులు వేసుకుందాం. అందులోనే షాజీరా, యాలకులు, పట్ట, కసూరి మేతి, కలుంచి ఇవన్నీ వేసి ఫ్రై చేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక కొత్తిమీర, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేద్దాం. నార్మల్ గా ఉల్లిపాయలు తొందరగానే మగ్గిపోతాయి. అంటే మనం సిమ్ లో పెట్టి చేయడం వల్ల ఏంటంటే మాడిపోదు కూడా. yes మెయిన్ థింగ్ అదే, ఏది ఉన్నా లేకపోయినా కూర మాడకుండా ఉండాలి, మాడకుండా ఉండాలి కదా మనకి. అందుకే అంటే అందరూ అంటారు నేను చేస్తే ఒక టేస్ట్ ఉంది, ఇంకొకళ్ళు చేస్తే టేస్ట్ ఉంది అంటే అదే మెథడ్. స్టెప్ బై స్టెప్ మనం ఫాలో చేసాము అంటే ఎప్పుడైనా టేస్ట్ చాలా బాగా వస్తుంది అన్నమాట. సూపర్ అండి. శుభ గారు అవి వేగిపోయినట్టున్నాయి కదా? యా ఇప్పుడు మనం ఈ వేగేలోపు ఈ బెల్ పెప్పర్ ని కట్ చేసుకుందాం. ఓకే. సో ఇది ఎల్లో అండ్ రెడ్ దిస్. యా ఎల్లో రెడ్ బెల్ పెప్పర్స్ పిల్లలకి కొంచెం అట్రాక్టింగ్ గా ఉండాలి కదా. క్యాప్సికమ్ జనరల్ గా గ్రీన్ మనం ఎక్కువ క్యాప్సికమ్ అంటుంటాం కదా, ఇది సేమ్ ఫ్యామిలీస్ కాబట్టి రెడ్ ఎల్లో అంతేనా? ఒకటే ఫ్యామిలీ కాబట్టి ఒకటే ఫ్యామిలీ. ఏంటంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, స్పైస్ కొంచెం స్పైస్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనం బెల్ పేపర్స్ ని వేసేసుకుందాం. ఓకే. సో మరి చిన్న ముక్కలుగా కూడా ఏం కట్ చేసుకోలేదు? లేదు, మీడియం సైజ్. యా ఇవి మగ్గిపోతాయి పర్లేదు. సో ఆల్రెడీ కొన్ని కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి యా సో తొందరగా అయిపోతుంది. యా ఏదున్నా మనం ఫస్ట్ ప్రిపేర్డ్ గా ఉన్నామంటే ఏ వంట అయినా త్వరగా అయిపోతుంది. కాంబినేషన్ బాగుంటుంది. ఇంకా ఇందులో కొంచెం గ్రీన్ కొత్తిమీర కూడా వేసేసామంటే ఇంకా మంచి కలర్ వస్తుంది. ఎప్పుడు నోటికి ఫుడ్ వెళ్ళే కన్నా ముందు కళ్ళకి నచ్చాలి కదా. నిజమే, కళ్ళకి నచ్చితే ఆటోమేటిక్ గా టేస్ట్ తెలిసిపోతుంది. అలా అని అన్ని నమ్మేలేము బట్. సో ఇది మగ్గడానికి కొన్ని నీళ్ళు పోసుకుందాం. కొంచెం హైలో, ఫ్లేమ్ హైలో పెట్టుకుందాం, ప్రాబ్లం లేదు. సో ఇది ఒక లిడ్ మూసేసి హైలో పెట్టేసుకుందాం. శుభ గారు ఎంతసేపు మగ్గుతుంది అంటారు? ఒక 5 to 8 minutes మగ్గించుకుందాం. మగ్గిపోతుంది బట్ ఏంటంటే ఎల్లో బెల్ పేపర్స్ కొంచెం థిక్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి. 5 to 8 minutes అవుతుంది. యా యా. సో మీరు డిజైనింగ్ కాకుండా బ్యూటీషియన్ కాకుండా ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా? హాబీస్ జనరల్ గా చాలా ఉన్నాయి బట్ ఏంటంటే వీటితోనే టైం సరిపోదు. పిల్లలు పార్లర్ ఉందా? బ్యూటీ పార్లర్ ఫస్ట్ చేసేదాన్ని అండి. నేను ల్యాబెల్లాలో వర్క్ చేసేదాన్ని.
బట్ పిల్లలతో కుదరక ఇంకా నేను స్టాప్ చేసేసాను. బట్ ఇప్పుడు ఎక్కువ కాన్సెంట్రేట్ పర్సనల్ గా వెళ్తాను. నెక్స్ట్ ఏంటంటే డిజైనింగ్ ఎక్కువ కాన్సెంట్రేషన్ చేస్తున్నాను. బొటిక్ ఉందండి మీకు? బొటిక్ లేదు, జస్ట్ ఇంట్లోనే బట్ వర్కర్ ఉన్నాడు. సో నాకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అండ్ పిల్లలతో వీటితో బిజీగా ఉంటాను. మీ వర్క్స్ అన్ని మాకు చూపించాలి. నేను వేసుకున్న బ్లౌజ్ నేను డిజైన్ చేసింది. అవునా? సూపర్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రభ గారు, సోయా బెల్ పెప్పర్ కర్రీకి ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం, కొంచెం అగ్గనిస్తున్నాము అన్ని కలిపి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? అప్పటి వరకు మనం టమాటో కట్ చేసుకుందాం. ఎన్ని టమాటోలు అవసరం అయితే? నార్మల్గా పెద్ద సైజ్వి ఒక 3-4 టమాటోస్ అయితే సరిపోతుంది. ఈ కర్రీ మనకి చపాతి పూరి వీటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను యాక్చువల్గా. ఈ కర్రీ కాంబినేషన్ ఏంటి, రైస్కి లేకపోతే చపాతీస్ ఇట్లా రోటీస్కి ఏమైనా బాగుంటుందా అని అడుగుదాం? రోటీ రోల్స్కి బాగుంటుంది, ఫ్రాంకీస్ కూడా చేసుకోవచ్చు. సూపర్ సూపర్. అంటే పిల్లలకి క్విక్గా లంచ్ బాక్స్లోకి బాగుంటుంది, ఫ్రాంకీస్ లాగా చేసి పెడితే సో చాలా ఇష్టంగా ఈజీగా తినేస్తారు పిల్లలు. మనం ఒకసారి లిట్ తీసి చెక్ చేసుకుందాం. యా, ఇప్పుడు వాటర్ అంతా దగ్గరకు వచ్చేసింది. కొంచెం మగ్గాలి, కొంచెం స్లైట్గా వాటర్ యాడ్ చేద్దాం. మధ్యలో మనకు చూసుకుంటే సరిపోతుంది అంటారు? ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ అయితే నాకు తెలిసి ఫుల్గా మగ్గుతుంది, మగ్గిపోతుంది. డబ్బా గారు, మీరు బ్యూటీషియన్ అన్నారు కదా, బ్యూటీకి సంబంధించి చాలా మంది చాలా టిప్స్ చెప్తూనే ఉంటారు, అందరూ ఫాలో అవుతూనే ఉంటారు. అఫ్కోర్స్ నేను కూడా కొన్ని ఫాలో అవుతుంటాను. బ్యూటీకి సంబంధించి ఏమన్నా టిప్ చెప్పగలరా రుచి ప్రేక్షకుల కోసం? నేను ఈరోజు మీకు దాల్చిన చెక్క గురించి ఒక టిప్ చెప్పబోతున్నాను. ఇందులో చాలా మంచి గుణాలు ఉంటాయి. ఈరోజు నవేడేస్ మనం చాలా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే యాక్నీ పింపుల్స్. అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బయట ఈ పొల్యూషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. సో ఏంటంటే బయట తిరగకుండా ఉండలేము అండ్ వీటి నుంచి మనకి మంచి రెమెడీ కావాలి. సో నేను ఈరోజు చెప్పే చిట్కా వచ్చేసి దాల్చిన చెక్క గురించి. ఈ దాల్చిన చెక్కలో చాలా మంచి గుణాలు ఉంటాయి. ఏంటంటే యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. సో మనకి మెయిన్ పింపుల్స్కి యాంటీబయాటిక్గా పనిచేస్తే తొందరగా తగ్గిపోతాయి. సో దానికోసం నేను ఈ దాల్చిన చెక్కని మంచిగా ఫైన్ పౌడర్ చేసేసుకొని ఇందులో ఒక చిటికెడు కాఫీ పౌడర్, ఏదైనా పర్లేదు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ చిటికెడు వేసి అండ్ ఈ పౌడర్కి సరిపడా హనీని కలుపుకోండి తేనెని. అది కలిపేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసేసుకొని మీకు ఎక్కడైతే యాక్నీ పింపుల్స్ ఉంటాయో ఆ ప్లేస్లో మొత్తం బాగా దీన్ని అప్లై చేసి ఒక 10 మినిట్స్ వదిలేసుకోండి. ఇది పెట్టుకోవడం వల్ల కొంచెం మంటగా ఉంటుంది బట్ ఒక 10 మినిట్స్ బేర్ చేసామంటే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. దాని తర్వాత మీరు 10 మినిట్స్ తర్వాత నార్మల్గా వాటర్తో వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్నాక ఇలా కనుక మీరు వీక్లీ ఒక 2x చేశారంటే యాక్నీ పింపుల్స్ కూడా తగ్గిపోతాయి అండ్ మార్క్స్ కూడా తగ్గిపోతాయి. ఓకే ఓకే, సూపర్, చాలా మంచి టిప్ చెప్పారు. సో మనకి ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందేమో కదా. ఇది మగ్గిపోయింది, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేస్తాను. యా, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. సో మనకి ఎలా తెలుస్తుంది? ఇలా పీస్ని కట్ చేసి చూడండి అండ్ ఎప్పుడైనా మనకి ఏదైనా వేసి మగ్గామంటే ఆయిల్ అన్నది మొత్తం బయటకు వచ్చేసింది, సపరేట్ అయిపోతుంది. సో ఇది ఒక టిప్ అన్నమాట మనకి. ఏంటంటే యా, మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని మగ్గిపోయాయని మనకు బాగా తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని, ఒక 3-4 టమాటా ముక్కల్ని ఇందులో వేసుకుందాం. ఓకే, ఇవి బాగా కలిపేసుకొని కొంచెం హైలో పెట్టుకుందాం ఫ్లేమ్. బాగా కలిపేసి టమాటోస్ మగ్గితే ఏంటండి మనకి గ్రేవీ వస్తుంది అన్నమాట.
సో ఇప్పుడు మనం ఇందులో అన్ని డ్రై మసాలాస్ వేసుకుందాం. ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. యా యాడ్ చేసేసుకుందాం. ఒక 1 టీ స్పూన్ అంటే జనరల్ గా కొంతమందికి ధనియా పౌడర్ ఫ్లేవర్ నచ్చదు. సో అలాంటి వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే. నెక్స్ట్ కారం పొడి వేద్దాం. కారం జనరల్ గా మీరు బాగా ఎక్కువ తింటున్నారు స్పైస్ అంటే స్పైసీ ఉంటుంది అంటే మనం టమాటో ఇవన్నీ వేసాం కదా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా కాబట్టి పడుతుంది జీలకర్ర పొడి వేసుకుందాం జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది గరం మసాలా కొంచెం వేద్దాం తర్వాత అన్నీ మగ్గాక ఫైనల్ లాగా ఇంకొంచెం వేద్దాం సో ఇవన్నీ వేసి ఇప్పుడు ఒకసారి నేను కలిపేస్తాను సో ఇవి రెండు మూడు ప్రాసెస్ కింద చేస్తున్నాం మనం ఆయిల్ వేసుకొని పోప్ గ్రీన్స్ వేసుకొని అవన్నీ బాగా వేగాక ఆనియన్స్ కట్ చేసి వేసుకొని ఆనియన్స్ కొంచెం బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అవునండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయిన తర్వాత బెల్ పెప్పర్స్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి వేసుకొని మగ్గనిచ్చుకుందాం అవునండి అవి మగ్గిన తర్వాత టమాటో యాడ్ చేసుకుందాం అవునండి టమాటో యాడ్ చేసిన తర్వాత స్పైసెస్ అన్ని యాడ్ చేసుకుందాం చేసాము అంటే అన్ని వేసాం ఉప్పు వేయలేదు ఉప్పు సూపర్ కింద పెట్టేసేయండి ఇందాకే మనం చెప్పుకున్నాం కదా ఓకే సో ఉప్పు మట్టుకు మీ టేస్ట్ యా ఎంత సరిపోతుందో మీకు తెలిసిపోతుంది కదా రుచికి సరిపడా వేసుకోండి ఇప్పుడు కలిపేద్దాం ఒకసారి సో ఇది మగ్గడానికి ఒక 5 నిమిషం టైం పడుతుంది ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది టమాటో ముక్కలు వేసాం కదా ఇవి తొందరగానే మగ్గిపోతాయి ఇంకా అక్కర్లేదండి అంటే ఆల్రెడీ టమాటో మగ్గుతుంది కదా ఇందులో వాటర్ వచ్చేస్తుంది ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాం ఏంటంటే మనం వేసిన స్పైసెస్ అన్ని బాగా మగ్గుతాయి చూస్తున్నారు కదా సోయా బెల్ పెప్పర్ కర్రీ చాలా ఫాస్ట్గానే రెడీ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేద్దాం నెక్స్ట్ సోయా గ్రాన్యూల్స్ ఇచ్చేయండి నాకు ఈ సోయా గ్రాన్యూల్స్ని బౌల్లో వేసుకుందాం సో ఇది మనం ఎంత కర్రీ ప్రిపేర్ చేసుకుంటామో అంత అంత క్వాంటిటీ తీసుకోవాల్సి వస్తుంది స్పెషల్గా ఇంతే తీసుకోవాలి ఇంతే తీసుకోవాలి ఏం లేదు అంటే ఇప్పుడు కొంతమందికి సోయా గ్రాన్యూల్స్ ఇష్టపడతారు కదా వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఓకే సో దీన్ని ఇప్పుడు కొంచెం వాటర్తో సోక్ చేసుకుందాం ఓకే ఇది నార్మల్ గా హాట్ వాటర్ ఏం అక్కర్లేదండి నార్మల్ గా ఈ వాటర్ సరిపోతుంది అది సోక్ అవడానికి సరిపడని నీళ్ళు ఒక 2 మినిట్స్ సోక్ అయితే సరిపో అంటే ఇవి మనకి మగ్గేంత సేపు సోక్ అయితే సరిపోతుంది సోయా గ్రాన్యూల్స్ గురించి ఒక మాట చెప్పాలండి ఏంటంటే సోయా గ్రాన్యూల్స్ లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అంటే కీమా లాగా కూడా ఫీల్ అవుతారు సో ఇది చూడడానికి కూడా కిమలానే అనిపిస్తుంది అవునండి సో జస్ట్ సోక్ చేయడానికి దానికి సరిపడా నేను నీళ్ళు పోసుకుంటే నీళ్ళు సరిపడుతుంది ఎక్కువ కూడా పోసుకోక అవసరం లేదండి చూడండి ఆల్రెడీ మనం టచ్ చేసి చూస్తే తెలిసిపోతుంది అన్నమాట ఓకే సాఫ్ట్ అయిపోతుంది సో ఇప్పుడు ఇది చెక్ చేసుకుందాం ఒకసారి చూడండి మంచి కలర్ వచ్చేసింది కలర్ వచ్చింది ఆయిల్ కూడా పైకి బాగా ఇది అయిపోయింది ఇప్పుడు ఈ గ్రాన్యూల్స్ ని వేసేద్దాం ఓకే అదే కలిపేటప్పుడు చూసుకోండి అంటే మీకు మీ కర్రీకి ఎంత సరిపోతుందో ఆ క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా కలిపేద్దాం ఇది నార్మల్ గా ఒక 4 to 5 6 మెంబర్స్ తినేయొచ్చు ఈజీగా అంటే కొంతమంది కర్రీ ఎక్కువ తింటారు కదా వాళ్ళని బట్టి సో ఈ బెల్ పెప్పర్స్ ని టమాటోస్ వీటన్నిటిని ఏది డామినేట్ చేయకుండా సోయా మనం గ్రాన్యూల్స్ యాడ్ చేసుకోవడం జరుగుతుంది అవునండి సో ఇప్పుడు మళ్ళీ ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏమైనా ఉందా దీనికి దీన్ని అంటే ఇప్పుడు మనం వేసిన గ్రాన్యూల్స్ కొంచెం కుక్ అవ్వాలి కదా సో ఇందులో కొంచెం పచ్చి వాసన ఉంటుంది అది పోవాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుందాం వాటర్ వేసి ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ కొంచెం మీడియం టు హై పెట్టేసి లిడ్ పెట్టేద్దాం సరిపోతుంది అంటారా వాటర్ సరిపోతుందండి అంటే ఇప్పుడు మగ్గుతుంది దీనిలో నుంచి న్యాచురల్ గా వాటర్ రిలీజ్ అవుతుంది సో ఆ దాంట్లో మగ్గిపోతుంది
ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 2-5 మినిట్స్ వెయిట్ చేయండి. ఓకే, చూసారు కదా చాలా 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 ఫాస్ట్గానే అయిపోతుంది సోయా బెల్ పెప్పర్ కర్రీ. ఇది చపాతీస్, రోటీస్ ఇట్లాంటి వాటి అన్నిటి కూడా బాగుంటుంది, అఫ్కోర్స్ రైస్ కూడా బాగుంటుంది. కాకపోతే చపాతీ రోటీస్ వాటికి ఇంకొంచెం ఎక్కువ పూరి ఏవైనా. సూపర్ సూపర్ శుభ గారు, అది 5 మినిట్స్ అవుతుంది అన్నారు కాబట్టి ఈ లోపు గార్నిష్ కోసం ఏమన్నా ప్రిపేర్ చేసి చేయాలా? యా, ఆనియన్స్ టమాటో గార్నిష్ కి ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, రౌండ్ స్లైసెస్. రౌండ్ స్లైసెస్. ఓకే. ఇందాక అడిగారు కదా కసూరి మేతి లాస్ట్ లో కూడా వేస్తారు అని. అంటే జనరల్ గా నేను కూడా చాలా వాటిలో చూసిన దాంట్లో జస్ట్ ఇట్లా పౌడర్ చేసి వేయడం చూసాను, సో అందుకని అన్నాను అన్నమాట. మీరు చాలా చాలా మందిని కుక్ చేస్తూ చూస్తారు కదా, సో మీరు పర్ఫెక్ట్ అయిపోయి ఉంటారు. అంటే కొన్ని వాటిల్లో, అన్నిట్లోనూ కాదు, కొన్ని వాటి ఏవేవి ఎక్కడెక్కడ ఎప్పుడు వేయాలన్నంత వరకు మాత్రమే. ఓకే, చేయడం వరకు కాదు. ఓకే ఓకే. నెక్స్ట్ ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. ఇంకా కొద్దిగా వేసుకున్నాము ఇప్పుడు మనకి ఫ్లేవర్ కూడా కావాలి కదా. ఇప్పుడు కొత్తిమీర వేద్దాం. ఓకే, నిజంగానే చాలా కలర్ఫుల్ గా ఉందండి. అండ్ యూనో ఆ ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది ఇక్కడ దాకా. మొత్తం డిష్ ప్రిపేర్ అయ్యాక టేస్ట్ చేసి చెప్పండి. అప్పుడు డెఫినెట్ గా చెప్తాను, కాకపోతే ఇప్పుడు ఆ ఫ్లేవర్ ఆల్మోస్ట్ తెలిసిపోతుంది అన్నమాట. సో చాలా మంచిగా వచ్చింది. కొన్నిసార్లు ఎంత మనం మంచిగా ప్రిపేర్ చేసినా కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాం. అవునండి, అలాంటివి కాకుండా ఇప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అంటున్నాను. నెక్స్ట్ ఎంత ఫైనల్ గా బటర్ వేద్దాం. ఓకే, బటర్ మట్టుకు మీ ఇష్టం అండి. ఓకే, వేస్తున్నాను. ఓకే, ఇంతో ఏంటంటే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది అన్నమాట. ఇంకొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి లైట్ పెట్టేద్దాం. ఒక 2 మినిట్స్ మగ్గితే సరిపోతుందండి. శుభ గారు ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది 5 మినిట్స్. అవునండి, అవునండి. ఒకసారి చూద్దామా అయిపోయిందేమో. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. యా, ఇప్పుడు సోయా బెల్ పెప్పర్ కర్రీ సర్వింగ్ కి రెడీగా ఉందండి. ఓకే, సో ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకోవడమేనా? యా, డిష్ అవుట్ చేసేద్దాం. ఫస్ట్ గా స్టవ్ కట్టేద్దాం. ఓకే, సో డిష్ అవుట్ కోసం బౌల్ కూడా ఇక్కడ రెడీగా ఉంది. ఓకే, అయిపోయింది కదండి. యా, ఇప్పుడు గార్నిష్ చేసుకోవడమేనా? మనం ఇంత చేసి గార్నిష్ చేయకపోతే డిష్ లుక్ రాదు కదా. సో ఇందాక కట్ చేసుకున్నాను కదా ఈ టమాటో. ఓకే, కొంచెం దీని మీద కూడా పెడదాం. యా, ఓకే. అండ్ ఇప్పుడు ఫైనల్ గా బటర్. ఓ, మళ్ళీ ఇప్పుడు వేసుకుంటామా? యా, రెడీ వేసాం కదా, కొంచెం వేస్తే సరిపోతుంది. ఓకే, వినీల్ సోయా బెల్ పెప్పర్ కర్రీ రెడీగా ఉంది, టేస్ట్ చేసి చెప్పండి నాకు. ఐఎమ్ వెయిటింగ్ చూసారు కదా సోయా బెల్ పెప్పర్ కర్రీ చాలా ఫాస్ట్గానే, చాలా తొందరగానే, చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. నిజంగానే నాకు ఫ్లేవర్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ బటర్ స్మెల్ అండ్ యూనో ఆ పెప్పర్ ఇవన్నీ స్పైసెస్ బాగా అర్థమైపోతుంది స్మెల్తోనే. మీరు కూడా ఏమాత్రం మిస్ కాకుండా ఈ ఎపిసోడ్ చూసి సోయా బెల్ పెప్పర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసుకొని చూసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా మాకు చెప్పాలి. చూసారు కదా సోయా బెల్ పెప్పర్ కర్రీ టేస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఇది ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి మీకోసం. సోయా బెల్ పెప్పర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: బెల్ పెప్పర్స్, సోయా గ్రాన్యుల్స్, టమాటో, పోపు దినుసులు, షాజీరా, యాలకులు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు, కలొంచి, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర, ఉప్పు, నూనె, కారపొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, బటర్, మంచినీళ్ళు. సోయా బెల్ పెప్పర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగాక
ఒక రెండు స్పూన్ల పోపు దినుసులు వేసి అవి అన్ని వేగిన తర్వాత అందులో పావు స్పూన్ షాజీరా రెండు యాలకులు ఒక ముక్క దాల్చిన చెక్క అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కలోంజి వేసి అవన్నీ కొంచెం మగ్గాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడానికి అందులో కాస్త ఉప్పు అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వాలి ఇవన్నీ మగ్గిన తర్వాత ఇందులో బెల్ పెప్పర్ ముక్కలు వేసుకొని బాగా కలిపి కొన్ని నీళ్లు పోసి మూత పెట్టుకొని కాసేపు మరిగించుకోవాలి బెల్ పెప్పర్ ముక్కలన్నీ బాగా ఉడికాయి అని అర్థమైన తర్వాత అందులో టమాటో ముక్కలు కట్ చేసుకొని వేసుకొని అది మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారపొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలిపి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి తర్వాత అందులో దిగి పెట్టుకున్న సోయా గ్రాన్యూల్స్ అవి అందులో కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇవన్నీ మగ్గాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే 2 టేబుల్ స్పూన్ల బట్టర్ వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి అంటే ఎంతో రుచికరమైన సోయా బెల్ పెప్పర్ కర్రీ రెడీ అయిపోయింది శోభ గారు ఇంకా ఇది టేస్ట్ చేసే టైం వచ్చేసింది మీరు సర్వ్ చేస్తే నేను ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తా ష్యూర్ అండి శోభ గారు ఇలా ఇవ్వాలని కూడా పరిచయం చేద్దామా యా ష్యూర్ అండి మేడం రండి సో మీరే పరిచయం చేస్తారా మా చిన్నత్ గారు ఓకే నమస్తే అండి మా పిన్ని గారు నమస్తే సంధ్య గారు రేవతి గారికి కూడా సర్వ్ చేద్దాం యా ఫస్ట్ మీ టేస్ట్ చేసి చెప్పండి సోయా బెల్ పెప్పర్ కర్రీ ఎలా ఉందో ఉందో ఓకే చేయమంటారా టేస్ట్ చేయండి ఏ మాత్రం ప్రాబ్లం లేదు కదా ఓకే లేదు అసలు ఉండదని అనిపిస్తుంది ష్యూర్ గా ఎలా ఉంది నాన్ వెజ్ ఐ వెజిటేరియన్ అని గుర్తుపట్టలేకపోతున్నాను కీమాలా ఉంది yes exactly శోభగారు చాలా 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 బాగా చేశారు డెఫినెట్లీ ఎవరికైనా గెస్ట్ వచ్చినప్పుడు చెప్పకుండా కనుక చేసి పెట్టినట్లయితే డెఫినెట్లీ నాన్ వెజ్ కీమా ఫ్రై అని అనుకుంటారు అంత అద్భుతంగా ఉంది సోయా బెల్ పెప్పర్ కర్రీ శోభగారు థ్యాంక్ యూ సో మచ్ ఇంత అద్భుతమైన వంటకాన్ని రుచి ప్రేక్షకుల కోసం అలాగే మా కోసం చేసి చూపించినందుకు చాలా థ్యాంక్స్ యాక్చువల్లీ నేనే థ్యాంక్స్ చెప్పాలండి డిడి యాదగిరి వాళ్ళకి అంటే నాకు ఈ సోయా బెల్ పెప్పర్ కర్రీ చేసి చూపించే అవకాశం ఇచ్చినందుకు ఆ ప్లెజర్ అండి మీరు ఇంత అద్భుతమైన కర్రీ చేసి చూపించినందుకు మరొక్కసారి స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ డిడి ఛానల్ అండ్ అలాగే రుచి కార్యక్రమం థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదా సోయా బెల్ పెప్పర్ కర్రీ అద్భుతంగా రెడీ అయిపోయింది ఈ ఎపిసోడ్ని కనుక మీరు మిస్ అయినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ డిడి యాదగిరి రుచి అని టైప్ చేసినట్లయితే మీరు అందులో ఈ ఎపిసోడ్ని మళ్ళీ వీక్షించవచ్చు చూసారు కదా ఇవాళ అద్భుతమైన వంటకాలని మరిన్ని వంటకాలతో మళ్ళీ మీ ముందుంటాం అంతవరకు చూస్తూనే ఉండండి డిడి యాదగిరి రుచి